నెపోలియన్ మీరు ఈ పేరుని ఖచ్చితంగా వినే ఉంటారు. ఈయన ప్రపంచంలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ మిలిటరీని క్రియేట్ చేసిన చక్రవర్తుల్లో పేరు పొందాడు. ఆయన పైన 20 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినా కూడా శత్రువులు తన పైన ఒక్కసారి కూడా సక్సెస్ కాలేదు. కానీ ఒక్క ప్రయత్నం మాత్రం మరణపు అంజుల దాకా తీసుకెళ్ళింది. కానీ ఆ అటాక్ని మనుషులు చేయలేదు, ర్యాబిట్స్ చేశాయి. అసలు ఏం జరిగిందంటే, జూలై 1807లో నెపోలియన్ టిల్సిట్ అనే ట్రీటీని సైన్ చేసి రష్యా అండ్ ఫ్రాన్స్ల మధ్య యుద్ధాన్ని ఆపిన తర్వాత దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ర్యాబిట్స్ని చంపి వాటితో స్పెషల్ డిష్ చేసుకుందామని అనుకున్నాడు. అందుకోసం ర్యాబిట్స్ని చంపాలి అని అనుకున్నాడు. చీఫ్ స్టాఫ్ అయిన అలెగ్జాండ్రాకి ఏర్పాట్లు చేయమని చెప్పాడు. అలెగ్జాండ్రా కొన్ని 100 ర్యాబిట్స్ని ఒక మైదానంలోకి తీసుకొచ్చాడు. వాటిని కేజ్ నుండి బయటికి తీసిన తర్వాత హంటింగ్ స్టార్ట్ అయింది. కానీ అక్కడ ఎప్పుడు జరిగిన ఒక వింత విషయం జరిగింది. ఈ కుందేళ్లు భయపడి పారిపోకుండా నెపోలియన్ పైకే వచ్చాయి. 100 కుందేళ్లు వరుస పెట్టి మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి పైన విరుచుకుపడ్డాయి. నెపోలియన్ వాటిని షూట్ చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ సక్సెస్ కాలేకపోయాడు. ఇలా సెలబ్రేషన్స్ తన ప్రాణాలపైకి వచ్చింది. ఒకప్పుడు ప్రపంచాన్నే గడగడలాడించిన వ్యక్తి ర్యాబిట్స్కి ఎదురు తిరిగి ఫైట్ చేయలేకపోయాడు. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరందరూ బాహుబలి మూవీని చూసే ఉంటారు. దాంట్లో ఒక డైలాగ్ ఉంది, 100 మందిని చంపితే వీరుడు అంటారు, అదే ఒక్కడిని కాపాడిన దేవుడు అంటారు అని. ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీరు కూడా అదే అంటారు. మీరు చూస్తున్న ఇతను ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇతను ఆస్ట్రేలియాలో ఒక ఫేమస్ స్ట్రీట్లో ఉంటాడు. ఆ స్ట్రీట్ పేరు ది గ్యాప్. అయితే ఈ స్ట్రీట్ సూసైడ్కి హాట్స్పాట్ లాంటిది. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వాళ్ళలో చాలామంది అక్కడికి వచ్చి దూకి చనిపోతారంట. అయితే మనోడు ఆ స్ట్రీట్లో దాదాపు 50 ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నాడు. ఆ స్ట్రీట్లో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన 160 మందిని ఇతను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాడు. అలా కాపాడిన తర్వాత వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళని కాఫీకి ఇన్వైట్ చేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి చాలా ఇన్స్పైర్ చేసేవాడు. ఇంతమందిని కాపాడంటే ఇతను నిజంగా చాలా గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే అప్పుడు మీరు ఏదైనా వీడియో గేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ప్లే చేస్తూ చేయండి. ఇలా చేస్తే మీరు చాలా త్వరగా కాన్సన్ట్రేషన్ చేయగలరు. ఆ సౌండ్ కేవలం గేమ్లోని సీరియస్ సిచ్యువేషన్లో మనల్ని బాగా కాన్సన్ట్రేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అది రియల్ లైఫ్లో కూడా వాడుకోవచ్చు. ఇది ట్రై చేయండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు మీ డైలీ లైఫ్లో హర్రర్ స్టోరీస్ గురించి వింటూ ఉంటారు, స్కేరీ ఫిలిమ్స్ని చూస్తూ ఉంటారు కూడా. ఇంకా చెప్పాలంటే దెయ్యం పట్టిన వాళ్ళను కూడా చూసే ఉంటారు. అయితే ఇలాంటివన్నీ ఫేస్ చేసేసరికి మనకి దెయ్యం అంటే ఇంకా ఎక్కువ భయం కలిగించేలా చేస్తుంది. అండ్ ఇంకొంతమంది అయితే దెయ్యాన్ని చూడాలి చూడాలి అంటూ సో ఎగ్జైట్ అవుతూ ఉంటారు. అయితే 1952లో వెస్ట్ జర్మనీలో ఎన్నెలిసా మైకెల్ అనే ఒక అమ్మాయి జన్మించింది. ఈమె పెద్దయ్యేసరికి కొన్ని సమస్యలు వచ్చాయి. ఇందులో మెయిన్గా కొన్నిసార్లు ఆమెకి పిచ్చి పట్టినట్లుగా బిహేవ్ చేయటం, అండ్ ఈమెకి మూర్ఛ రోగం కూడా ఉంది. అయితే ఈమెకి 20 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి తన ప్రవర్తనలో ఇంకా ఎక్కువ మార్పులు వచ్చేసాయి. తన సింప్టమ్స్ కూడా ఎంతో వరుసగా మారిపోయేవి. ఇంకొన్ని రోజులైతే ఏకంగా పిచ్చి పట్టినట్లుగా గట్టి గట్టిగా కేకలు వేసేది, దెయ్యం పట్టినట్లుగా రకరకాలుగా మాట్లాడేదంట. అండ్ నన్ను ఎవరో పిలుస్తున్నారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ వాళ్ళ పేరెంట్స్తో చెప్పింది. దాంతో వాళ్ళ పేరెంట్స్కి ఏం చేయాలో తెలియక ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారు. అయితే ఈయన కూడా ఈమెను చూసి చాలా భయపడిపోయాడు. కానీ తనకు ఎన్ని పూజలు మంత్రాలు చేసినప్పటికీ చివరికి ఈమె చనిపోయింది. ఆ తర్వాత ఆమెను పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి ఏం చెప్పాడంటే, ఈమెకు డీహైడ్రేషన్ అండ్ మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం వలన చనిపోయింది అని చెప్పాడు. ఇలా తనపై మంత్రాలు పూజలు లాంటివి చేసి సరైన ఆహారం సరిపోయేంత వాటర్ తీసుకోకపోవటం వల్ల ఆమె చనిపోయింది అని చెప్పాడు. సో ఈమె చావుకి కారణం తన పేరెంట్స్ అండ్ ఆ పూజలు చేసిన గురువు గారు అని భావించి వాళ్ళని 6 మంత్స్ పాటు జైల్లో ఉంచారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన చేతిలో ఉండే గీతలు మన భవిష్యత్తును చెబుతాయి అంటారు. కానీ అది ఎంతవరకు నిజమో ఇప్పటికీ చెప్పలేము. కానీ మన చేతిలో ఉండే గీతలు మాత్రం మనం మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మన చేతులు ముడుచుకొని ఉంటాం కదా, అప్పుడు ఎక్కువ టైం చెయ్యి ముడిచి ఉండటం వల్ల మన చేతి మీద గీతలు ఏర్పడతాయి. అంతేకాని ఇవి దేవుడు రాసినవి కాదు. ఇలా ముడుచుకున్నప్పటికీ మన హ్యాండ్ మూమెంట్ మాత్రం నార్మల్గానే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, చాలామంది వాళ్ళ మొబైల్లో ఆటో రొటేషన్ ఫీచర్ని ఆన్ చేసి ఉంచుతారు. ఇలా చేయటం వల్ల మన మొబైల్లో ఉండే యాసిల్రోమీటర్ సెన్సార్ అనే ఒక సెన్సార్ ఆన్ అయ్యి అది మన ఛార్జింగ్ని వేగంగా తినేస్తుంది. అందుకే మీరు అది అవసరం లేనప్పుడు దాన్ని ఆఫ్ చేసి పెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల మన మొబైల్లో ఛార్జింగ్ని కాపాడుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం బండి మీద వెళ్తున్నప్పుడు గుంతలు వస్తే మన బండికి ఉన్న సస్పెన్షన్ వల్ల మనం ఆ గుంత ఎత్తు దిగుడు వలన ఇబ్బంది ఫీల్ అవ్వం.
అదే గనక ఆ సేమ్ రోడ్డు మీద మీరు సైకిల్తో వెళ్తే మీరు ఆ గుంత వలన చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ గుంత దగ్గర ఉన్న అప్ అండ్ డౌన్స్ మన నార్మల్ మూమెంట్ని ఇంటరప్ట్ చేస్తుంది. ఈ ఇంటరప్షన్ వలన క్రియేట్ అయిన ఫోర్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అదే సస్పెండర్ ఉంటే ఆ సడన్ ఫోర్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే బైక్ మీద వెళ్ళేటప్పుడు మనం అంత ఫోర్స్ ఫీల్ అవ్వం. కానీ ఇక్కడ కొన్ని బైక్స్కి ఇలా స్ప్రింగ్ మాత్రమే ఉంటుంది, అదే కొన్ని బైక్స్కి ఇలా సైడ్కి సిలిండర్ ఉంటుంది. ఈ సిలిండర్లో ప్రిజర్వ్డ్ నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఎందుకంటే మామూలు స్ప్రింగ్ సస్పెన్షన్లో ఉండే హైడ్రోజన్ లిక్విడ్ 60 కిలోమీటర్స్ కంటే ఎక్కువ దూరం వెళ్తే మనం ఇబ్బంది ఫేస్ చేస్తాం. కానీ ఇలా నైట్రోజన్ గ్యాస్ ఉంటే అది ఎక్కువ దూరం సస్పెన్షన్ ప్రొవైడ్ చేయగలదు. అందుకే సస్పెన్షన్ స్ప్రింగ్కి సైడ్ ఇలా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఎప్పుడైనా గమనించారా విఐపీలకు ఉండే సెక్యూరిటీ గార్డ్ ఒక సూట్ కేస్ లాంటివి పట్టుకొని ఉంటారు. చాలా మంది ఇవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమో అని అనుకుంటారు, కానీ కాదు, అది విఐపీలను ప్రొటెక్ట్ చేసే ఒక బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్. విఐపీల మీద ఏవైనా కాల్పులు జరిగితే ఎమర్జెన్సీ టైంలో టెంపరీగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవి పనికొస్తాయి. దాన్ని ఫుల్గా ఓపెన్ చేస్తే పైనుంచి కింద వరకు ఫుల్గా ఒక వాల్లా ఓపెన్ అవుతుంది. అలాగే దీనిలో ఒక గన్ కూడా ఉంటుంది. సో ఇది ఎమర్జెన్సీ టైంలో ప్రొటెక్ట్ చేసే షీల్డ్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 8, మామూలుగా మనం బయట ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు కానీ బిర్యానీ తినేటప్పుడు కానీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకునేటప్పుడు కానీ కోకో కోలా డ్రింక్ మాత్రం పక్కా ఉంటుంది. మనం కోకో కోలా లేని పార్టీని చూసే ఉండం. ఏ పార్టీలో అయినా సరే కూల్ డ్రింక్ అనే పేరు వస్తే ఫస్ట్ కోకో కోలానే గుర్తొస్తుంది. కానీ మొదట్లో కోకో కోలా దేనికి వాడేవారు తెలుసా? కోకో కోలా తయారు చేయడానికి రియల్ రీజన్ ఏంటో తెలుసా? ఈ కోకో కోలా ఎందుకు తయారు చేశారంటే దీన్ని డ్రింక్ ఎడిక్షన్, ఆల్కహాల్ ఎడిక్షన్ అండ్ సిగరెట్ ఎడిక్షన్ ఇలాంటివి మానిపించడానికి వాడే మందుల్లో కోకో కోలాని వాడేవారు. అసలు చెప్పాలంటే ఇది డ్రింక్ కాదు, మందు. కోకో కోలా స్టమక్ పెయిన్స్ని, ఇండైజెషన్ని అండ్ హెడేక్స్ని కూడా ట్రీట్ చేయడానికి వాడేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వలన ఒబెసిటీ వచ్చేస్తుంది. అందుకే కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కినప్పుడు లేదా ట్రైన్ చూసినప్పుడు ట్రైన్ మీద ఇలా డబ్బాలు ఎందుకుంటాయో తెలుసా? ఇంకా ట్రైన్ కోచ్ లోపల కూడా రూఫ్కి ఫ్యాన్ దగ్గరలో ఇలా ఎందుకు కన్నాలు ఉంటాయో తెలుసా? అంత నీట్గా ఉన్న ట్రైన్ డిజైన్కి పైన డబ్బాలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని ఎప్పుడైనా అనుకున్నారా? నిజానికి ఈ హోల్స్ లేకపోతే ట్రైన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇంకా పట్టాల మీద సరిగా వెళ్ళలేదు. కోచ్లో ప్రొడ్యూస్ అయిన వేడి గాలి, మనం వదిలిన శ్వాస వలన వచ్చిన వేడి, ఇది మొత్తం పైన ఉన్న కన్నం నుంచే బయటికి వెళ్తుంది. ఇలా వెళ్ళకపోతే ప్రెజర్ డిఫరెన్స్ వలన ట్రైన్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, మెక్సికో, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాల్లో జైలు నుండి పారిపోవడం నేరం కాదు. స్వేచ్ఛను కోరుకొని మనిషి పారిపోవడం సహజమని ఆ దేశ చట్టాలు భావిస్తాయి. కానీ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అదేంటంటే, పారిపోయే సమయంలో మరొక క్రైమ్ చేయకూడదు. ఉదాహరణకి, పారిపోతున్న సమయంలో అడ్డుకున్న ఇతరుల మీద దాడి చేయడం, జైలుకి సంబంధించిన వస్తువులు పాడు చేయడం, అంటే అద్దాలు పగలగొట్టడం, ఊచలు వంచడం, గోడలకి రంధ్రాలు చేయడం ఇలా అన్నమాట. ఇలాంటి తప్పులు చేస్తూ దొరికిపోతే మళ్ళీ ఖైదీని జైల్లోనే పెడతారు. పోనీ ఈ ఖైదీ ఆ తప్పులేమీ చేయకుండా పారిపోయినా సరే దొరికితే గనక మళ్ళీ జైల్లో పెడతారు. ఎందుకంటే జైలుకు సంబంధించిన బట్టలతో పారిపోయాడు కాబట్టి అది దొంగతనం లెక్కలోకి వస్తుంది. దానివల్ల మళ్ళీ అతన్ని బంధిస్తారు. అంటే బట్టలు లేకుండా పారిపోవాలి. సింపుల్గా చెప్పాలంటే, ఎవరి మీద దాడి చేయకూడదు, వస్తువుల్ని పగలగొట్టకుండా తప్పించుకోవాలి. ఈ రూల్స్ అన్ని పాటిస్తూ జైలు నుండి పారిపోవడం అంటే అది అసాధ్యమని చెప్పాలి. మరి అలాంటప్పుడు ఖైదీ జైలు నుండి పారిపోయే స్వేచ్ఛ ఉంది అని చెప్పడం ఎందుకంటారు? పైన చెప్పిన తప్పులు చేయకుండా జైలు నుండి తప్పించుకునే ఐడియా మీ దగ్గర ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 11, మామూలుగా ఎక్కడైనా మంటలు వస్తే ఫైర్ స్టేషన్ వారు వచ్చి నీళ్లతో ఫైర్ని ఆపేస్తారు. కానీ సింగపూర్కి చెందిన జూడేజో అనే ఆయన ఒక క్రేజీ లిక్విడ్ని తయారు చేసి కొన్ని క్షణాల్లోనే మంటల్ని ఆర్పేస్తాడు. ఈయన ఒక ఫైర్ టెర్మినేటర్. అసలు ఇలాంటి ఒక లిక్విడ్ను తయారు చేయాలనే ఆలోచన ఈయనకి ఎందుకు వచ్చిందంటే, ఒకసారి ఈయనకు మంటలు అంటుకున్నాయి. అప్పుడు ఆయనకి చాలా గాయాలయ్యాయి. ఆ గాయాల నుండి కోలుకోవడానికి 45 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మామూలుగా ఎవరికైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే అసలు ఫైర్కి ఆడమ దూరంలో ఉంటారు. కానీ ఈయన అలా కాదు. ఫైర్ గురించి కొన్ని ఏళ్ళు చదివి ఒక కొత్త లిక్విడ్ను తయారు చేశాడు. ఫైర్ స్టడీలో PhDని కూడా సంపాదించాడు. ఆ లిక్విడ్ను ఎక్కడైనా ఏదైనా సరే ఆబ్జెక్ట్ మీద పోసినా, ఆ పోసిన లిక్విడ్ ఆరిపోయినా కూడా అక్కడ మంట అనేది రాదు. అలా కొన్ని సెకండ్స్లో మంటను ఆర్పేసే లిక్విడ్ను ఈయన తయారు చేశాడు. ఫైర్ వలన చనిపోబోయే వ్యక్తి తిరిగి ఫైర్ను ఒక లిక్విడ్ ద్వారా ఆర్పేస్తున్నాడంటే గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 12, మీకు తెలుసా ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే యోగా గురువైన అబ్బాయి ఎవరో?
అతని పేరే టాబే. అతనికి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని అమ్మ క్యాన్సర్తో బాధపడుతూ పోరాడింది. కొన్ని కీమోథెరపీ అలాగే డ్రగ్స్ ని వాటిని తీసుకొని ఎలాగోలా క్యాన్సర్ నుండి అయితే బయటపడింది. కానీ ముందులాగా జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోయింది. అలాంటి సమయంలో ఆమె తన సమయాన్ని అంతా యోగా డెడికేట్ చేసి తన జీవితాన్ని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది. తన తల్లిని చూసి చిన్నప్పటి నుంచి యోగా ప్రాక్టీస్ చేసి యోగా టీచర్ అవ్వడానికి మొత్తం జీవితాన్ని యోగాకి అంకితం చేశాడు. ఈ అబ్బాయి వేగన్ మరియు న్యూట్రిషన్ కోర్స్ నేర్చుకుని ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే అఫీషియల్ యోగా గురు అయ్యాడు. చిన్నపిల్లల నుండి 89 ఏళ్ల వయసు లోపల వారికి యోగా ఎలా చేయాలో క్లాసెస్ చెప్పి నేర్పిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బుతో కొంత మొత్తాన్ని క్యాన్సర్ పేషెంట్స్ కి డొనేట్ చేసి వారికి న్యూట్రిషన్ అలాగే యోగాను ఎటువంటి ఫీజు తీసుకోకుండా నేర్పిస్తున్నాడు. ఇలాంటి వారిని చూసినప్పుడు అనిపిస్తుంది ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఎక్కడైనా బాత్రూంలో వాడిన నీటిని తాగడానికి ఉపయోగిస్తారా? అసలు వినడానికే అసహ్యంగా ఉంది కదా. మీరు అనుకున్న విధంగా అయితే కాదు, తాగడానికి ఉపయోగిస్తారు, కాకపోతే అది ఫిల్టర్ చేసి తాగుతారు. అది ఎక్కడంటే సింగపూర్లో. అవును, సింగపూర్లో టాయిలెట్ వాటర్ను తాగడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే సింగపూర్ చాలా చిన్న కంట్రీ, నిజానికి అది ఒక ఐలాండ్. అక్కడ తాగడానికి సరిపోయే నీరు లేదు, కాబట్టి అక్కడ ప్రతి ఒక్క బొట్టు కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ కొన్ని బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి మరీ ప్రతి ఒక్క వాటర్ బొట్టుని రీసైకిల్ చేస్తారు. ఇలా స్పెషల్ ఫిల్టర్ ప్రాసెస్ను ఉపయోగించి టాయిలెట్ వాటర్ను క్లీన్ వాటర్ లాగా మారుస్తారు. ఈ ప్రాసెస్ చేయంగా ఇంకా నీటిలో మిగిలిన ఉన్న బ్యాక్టీరియాను చంపడానికి స్పెషల్ అల్ట్రావైలెంట్ రేడ్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు. ఈ వాటర్ 100% చాలా శుభ్రంగా మరియు తాగడానికి చాలా సేఫ్గా ఉంటాయి. వాటర్ను వేస్ట్ చేస్తే సింగపూర్కి ఉన్న పరిస్థితి రేపు మనకు కూడా రావచ్చు, కాబట్టి వీటిని పొదుపుగా వాడుకోవడం మనకి చాలా మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 14, మన స్పేస్ గురించి మనకు కేవలం కొన్ని విషయాలు మాత్రమే తెలుసు, తెలియనివి ఎన్నో ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా పరిశోధన చేసి ఒక పెద్ద నీటితో కూడిన మేఘాన్ని కనుగొన్నారు. ఇది సుమారుగా భూమి నుండి 12 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ క్లౌడ్ చాలా ఓల్డ్, అలాగే ఇప్పటి వరకు మానవులకు తెలిసిన అతిపెద్ద నీటి వనరు కూడా ఇదే. ఇది సుమారుగా భూమి మీద ఉన్న మహాసముద్రం కంటే 140 ట్రిలియన్ టైమ్స్ పెద్దది. అంటే మీరు ఆలోచించండి, అసలు ఈ క్లౌడ్ ఎంత పెద్దగా ఉంటుందో. ఫ్యాక్ట్ నెంబర్ 15, కొంతమంది తమ జీవితంలో చాలా నిజాయితీగా ఉంటారు. ఇలాంటి వారు ఈ రోజుల్లో చాలా తక్కువ మందే ఉన్నారు. ఆ తక్కువ మందిలో ఒకరి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన విక్కీ అనే మహిళ ఆన్లైన్ ద్వారా సెకండ్ హ్యాండ్ సోఫాను కొనుగోలు చేసింది. దాన్ని తన కొత్త ఇంట్లో సర్దుతుండగా ఆ సోఫా లోపల నుండి కొన్ని కవర్లు బయటపడ్డాయి. ఆ కవర్లలో మొత్తం 36,000 అమెరికన్ డాలర్లు, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 28 లక్షలు ఉన్నాయి. విక్కీ ఆ డబ్బుని ఆ యజమానులకు ఇచ్చేద్దామని నిర్ణయించుకుంది. తన సోఫా ఎక్కడి నుంచి అయితే కొనదో వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పింది. మొత్తం డబ్బును వారికి ఇచ్చేసింది. విక్కీ నిజాయితీపై ఆ కుటుంబం ప్రశంసలు కురిపించింది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే చాలా గ్రేట్ కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.